నార్దులల్లా అందరం మంచుకున్నారా మీకోసం లచక ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చటొట్టుకొచ్చినా మరి ఆల్సిం చేయకుండా షూరు ఏసిద్దాం లచక ముచ్చట్లు ఇప్పుడు ఫ్రిడ్జ్లు ఉన్నాయి గాని అప్పట్ల మట్టి కుండల్నే నీళ్లు తాగితే చల్లగా ఉండేటి నీళ్లు గట్లని మట్టి పాత్రల్నే వండుకొని తినేది ఎంతైనా మట్టి పాత్రల వండుకొని తింటే గా రుచినే వేరుంటదబ్బా అసొంటిది ఇప్పుడు ఎవరైనా మట్టి పాత్రల వండుకొని తింటారా నుల్లా అంతా చిరుతిండికి అలవాటు పడ్డారు కానీ ఎనకటి తీర్లా మట్టి పాత్రల వండుతున్నారు ఈ హోటల్ వాళ్ళు మట్టి పాత్రల ఉడికించిన ఇడ్లీ మొలకెత్తిన విత్తనాల కూర మిల్లెట్ దోశ రాగి దోశ పెసరట్టు బ్రౌన్ రైస్ తోని తయారు చేసిన సంగటి జొన్న రొట్టె మొలకెత్తిన విత్తనాల పులుసు గిది తిరుపతిలోని తోషాన్ హెల్త్ ఫుడ్స్ లో దొరికే స్పెషల్ మట్టి పాత్రల వండడమే కాదు తినడం వడ్డించడం సుతం మట్టి పాత్రలలోనేనులా ఈ మట్టి పాత్రల ఉడికించిన ఇడ్లీలు గిడ మస్తు ఫేమస్ అట ఇక గీ ఇడ్లీలను ఒక్కసారి తింటే మళ్ళీ ఇడిచిపెట్టరట పొద్దుగాల టిఫిన్లనేమో ఉడికించిన ఇడ్లీ మొలకెత్తిన విత్తనాల కూర మిల్లెట్ దోశ రాగి పెసరట్టు చేస్తారట ఇక మధ్యాహ్నంకు బ్రౌన్ రైస్ సంగటి మొలకెత్తిన విత్తనాల పులుసట తిరుపతిలకి హోటల్ ఉండుడుతోని తిరుపతిలో ఉన్నోళ్ళే కాదు వేరే వేరే ఊళ్ళలోకి వెళ్ళొచ్చిన జనాలు చూత మస్తు మందత్తలట తినడానికి కారణం ఏంటంటే కరోనా ముందు కరోనా తర్వాత అన్నట్లు అయిపోయింది పరిస్థితి జనాల పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోగ నిరోధక శక్తి లేక జనాలు ఈ కరోనా బారిన పడి చనిపోవడం జరిగింది మనం చూస్తున్నాం కాబట్టి ఈ కరోనా నుంచి కాకపోయినా ఏదైనా రోగాలు వచ్చి ఆ రోగాల నుంచి మనము బయటపడడానికి హెల్తీ ఫుడ్ తీసుకుంటే మనం మనంతటా మనం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వాళ్ళంత కాబట్టి మనము మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని దేశాలు తిరిగినా మనము చివరికి చేరాల్సింది మన భరత భూమికే మనము ఎంత సంపాదించినా మనం ఏదో ఒకటి చేయాలి మన భూమికి అని చెప్పేసి మనము నాకు అమెరికా ఛాన్స్ వచ్చినా కూడా నేను వెళ్ళాలా వెళ్ళి అక్కడ జాబ్ ఏం చేయక మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ కూడా మనం ఏదో ఒకటి చేయాలి మన దేశానికి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఉండిపోయాను ప్రతి ఒక్కటి మ్యాక్సిమం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని మట్టి పాత్రల్లో బ్రాస్లోనే చేస్తున్నాం ఒక దోశ తప్ప దోశ బ్రాస్ పెట్టాం కానీ అది బెండ్ అయిపోతుంది ఇంకా ఏదైనా కానివి ఆల్టర్నేటివ్ వాళ్ళు చేస్తున్నాం తప్ప అన్ని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రాస్లో చేయడం తర్వాత వచ్చేసి మట్టి పాత్రల్లో చేయడం ప్రతి ఒక్కటి దాంట్లోనే చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఈ మిల్లెట్స్తో దోశ తర్వాత బ్రౌన్ రైస్తో దోశ పెసరట్టు చాలామంది కస్టమర్స్ ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారంటే మేము ఇంట్లో రాగి దోశ వేసుకుంటున్నాము రావట్లేదు మీరు వేస్తుంటే సూపర్గా ఉంది ఏంటి అనేసి మనము వాళ్ళకి అవగాహన కూడా కల్పిస్తున్నాం ఏం చేస్తే దోశలు వేస్తుంది అనేసి అంటే మనం కొందరు అనుకోండి స్వార్థంగా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ సీక్రెట్స్ ఎవరు చెప్పరు కానీ మన కస్టమర్స్కి హెల్త్ కావాలి మనం సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ఇలా చేసుకోండి దోశలు వేస్తుంది అనే ఉద్దేశంతో మనము సర్వీస్ చేస్తున్నాం సోషల్ సర్వీస్ నేను ఏదైనా సమస్య ఉందంటే ఖచ్చితంగా ముందుండేవాడిని నేను కాబట్టి సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి అని దాంట్లో నుండి వచ్చిన ఆలోచనే ఈ తోషన్ హెల్త్ కోర్స్ రానుల్లా తిరుపతి పోయేటోళ్ళు ఈ హోటల్ పోయి గందులో ఉన్న అన్నిటినీ రుచి చూసి రండి సరేనా మనం ఇంతకు ముందు ఏం చేసేదంటే వరి కోసి మీద పెట్టి
ఆ మేదను కుప్పవెట్టించి ఎడ్లతోని బంతి కొట్టించి పొట్టు తీసేసి అతనిక ఇంటికి తీసుకుపోయి గుమ్మిలలో పోసుకునేది లేకపోతే మిల్లుకు తీసుకొని పోయి బియ్యం పట్టుకొచ్చేది కానీ ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చేనే ఉల్లా గట్లనే మార్కెట్ కు ఇంకో రకం మిషన్ వచ్చింది గదేందో సుడిన మరి బుల్లెట్ బండి ఆటో ఇంజన్ ట్రాక్టర్ పనితనంతో దీన్ని బుల్లెట్ ట్రాక్టర్గా తయారు చేసిండట ఇప్పుడు ఇది మార్కెట్లో దొరుకుతుందట 100 రూపాయల ఖర్చుతో ఒక ఎకరం దున్నే బుల్లెట్ ట్రాక్టర్తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని రెండేళ్లుగా అన్ని రకాల వ్యవసాయ పనులకు దీన్ని ఉపయోగిస్తున్నామంటాడు నల్గొండ జిల్లా రసూల్పుర ఊర్లో ఉండే జానయ్య యాదవ్ అనే రైతన్న మెట్ట భూములను దున్నడానికే ఈ బుల్లెట్ ట్రాక్టర్ను వాడతారట ఈ ట్రాక్టర్ తోడొచ్చిన కల్టివేటర్ కాకుండా ఆయన భూమి అవసరాలకు అనుగుణంగా మరింత సులభంగా వివిధ వ్యవసాయ పనులకు వాడడానికి ఇంకో 25,000 పెట్టి సొంతంగా కల్టివేటర్ను తయారు చేసుకున్నాడట ఈ బుల్లెట్ ట్రాక్టర్ల ఒక లీటర్ డీజిల్ పోస్తే ఒక ఎకరం తొందరగా దున్నుకోవచ్చు అంటాడు రైతన్న ఈ బండి వచ్చిన కొత్తలానికి 100 మంది ఎగతాలు చేశారు చూసినారు గిట్ట చేస్తే ఎట్ట పంతదా దీనికి పోతుంది అది పోతుంది అని ఇప్పుడు ఒక్కొక్క ఆయన వచ్చి రోజు మా ఇంటి ముందర లైన్ కడుతురు క్యూ కడుతురు కడితే నేను రానని చెప్తున్నా గుజరాత్ నుంచి తెప్పించినాం సార్ అది అయితే మా ఫ్రెండ్ ఒక ఆయన తెప్పించిండు ఇప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం తెప్పించిండు తెప్పిస్తే దీనికి డ్రైవర్గా నేను పనిచేసిన పనిచేసి నేను పోయిన సంవత్సరం నేను నా సొంతంగా నేను కొనుక్కున్నా 60,000 కొన్నా 60,000 కొని నాకున్నది సొంతం 2 ఎకరాలే ప్రతి మది ఒక 6 ఎకరాలు 7 ఎకరాలు నేను కౌలుకు చేసుకుంటాను కౌలు చేసుకొని కౌలు దాని వాళ్ళు నేను దున్నుకొని నేను చేసుకో ఒక ఎకరం దున్నాలంటే గంట గంట 10 నిమిషాలు పడుతుంది ఒక గంటకు వచ్చేసి 1 లీటర్ డీజిల్ తాగుతుంది పశువులతో దున్నాలంటే ఇప్పుడు మనం ఎకరం దున్నాలంటే ఇప్పుడు 7-8 సార్లు కొట్టాలి సార్ ఇది అయితే 7-8 సార్లు అంటే 8 సార్లు కొడతాం అనుకో సరే 7 సార్లు వేసుకో 7,000 అవుతాయి 7,000 అయ్యేవారు మనం అదే 7 లీటర్ల డీజిల్ పోస్తే మన 7 సార్ల 700 తో మన అయిపోదు మన బుల్లెట్ పండి అందినా గాడికి దోచుకొని పోతారు తాళం వేసి ఉంటే చాలు ఆ ఇల్లు గుళ్ళ అయిపోయినట్టే ఇగో గీడ ఎవ్వలేని చూసి ఇంటి మీద పడి ఎట్లా దోచుకున్నారో చూడుల్లి ఇగో ఇది మన భూపాలపల్లిలో జరిగిన ముచ్చట్నులా భూపాలపల్లిలో ఉన్న రాజీవ్ నగర్లా బడే భాస్కర్ రావు అన్నోళ్ళ ఇంట్లో దొంగలు వాడి ఉన్న కాడికి మొత్తం దోసుకుపోయారు కార్తీక మాసం అని ఈ నెల 13వ తారీఖు నాడు అన్నోళ్ళు దేవుని దర్శనానికి అని చెప్పి శ్రీశైలం అంబేళ్ళు ఇక దర్శనం గిట్ల అంత మంచిగానే జరిగింది ఇంటి ఖర్చుడుతోనే తాళంబల కొట్టున్నది అరే ఏమైందో అని గావరబడి లోపలికి పోయి చూస్తే బీరువాలున్న పైసలు బంగారాన్ని మొత్తం దోసుకుపోయారు ఇక కడుమ ముచ్చట ఇంటేనే చెప్తాండి నుల్లి అడే భాస్కర్ రావు భూపాలపల్లి రాజనగర్లో ఉంటుంది నివాసం మేము ఆదివారం ఉదయం శ్రీశైలం పుణ్యక్షేత్ర దర్శనం కొని వెళ్ళి మార్నింగ్ 5 గంటలకు వెళ్ళాము వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత మంగళవారం రిటర్న్ వచ్చేటప్పుడు ఎదురింటి వాళ్ళకి తాళం ఇచ్చి వెళ్ళాము ఫిషెస్ ఉంటాయి కాబట్టి ఇంట్లో తాళం చేసి వాళ్ళ ఫిష్ కొంచెం వేయండి ఒకసారి లేట్ అయిద్దని చెప్పాము ఆమె వచ్చి ఫోన్ చేసేసరికి తాళం వేయలేదు కదా అని ఉన్నది అంటే తాళం వేసి నేను చూడమని చెప్పాము అట్లే బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది బ్యాక్ సైడ్ చూస్తే డోర్ తీసి ఉంది సో తీసిన ఎంబటే నువ్వు బయటకు వచ్చాయని చెప్పేసి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసినాం వాళ్ళు నిన్న వచ్చారు నిన్న వచ్చి వాళ్ళంతా రాసుకొని వెళ్ళారు సరే అన్న ఎన్ని పైసలు పోయినాయి ఎంత బంగారం పోయిందో జర చెప్పన్న క్యాష్ 2,50,000 14 తులాల బంగారము మొత్తం దొంగలు తీసుకెళ్లారు ఇక దొంగతనం గురించి భూపాలపల్లి సిఐ సార్ ఏమో చెప్తాడు ఇన్నులు ఒకసారి భూపాలపల్లి మండలంలో రాజీవ్నగర్ కాలనీలో ఒక దొంగతనం జరిగింది వడే భాస్కర్ రావు ఇంట్లో వడే భాస్కర్ రావు అనే వ్యక్తి అతని ఫ్యామిలీతో పాటు దర్శన నిమిత్తం శ్రీశైలం వెళ్ళడం జరిగింది
ఆదివారం రోజు పోయి మళ్ళీ మంగళవారం వచ్చే టయానికి ఇంట్లో లాక్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్న సామాను బంగారం 1,50,000 రూపాయలు డబ్బులు తీసుకొని పోవడం జరిగింది. ఎవ్వలేంది చూసి దొంగలు ఇండ్ల విదవడవట్టే, మరి జనాలకు ఏం చెప్తారు సారు? ముఖ్యంగా తెలియనగా చాలా ఏరియాల్లో సీసీ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది. రాజీనగర్ కాలనీ కూడా ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టుకుంటే మనకు ఈజీగా డిటెక్ట్ అయ్యే అవకాశం ఉండేది. అదేవిధంగా ఇప్పుడు ఇంట్లో డబ్బు కానీ బంగారం కానీ ఈ పెట్టి తాళం వేసి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. బంగారం కానీ డబ్బుగా ఉన్నప్పుడు బ్యాంకులో కానీ లేకపోతే ఇంటి పక్క రిలేటివ్స్ ఇంట్లో కానీ లేకపోతే ఎంబడి తీసుకుపోవడం కానీ చేస్తే బాగుంటుందని భూపాపల్లి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. చాలాసార్లు పత్రికాముఖంగా కానీ వాట్సాప్ ద్వారా కానీ అందరికీ తెలియజేస్తున్నాం. ఏంటంటే ఎప్పుడైనా తాళం వేసినప్పుడు మనం ఇంట్లో విలువైన వస్తువు ఎప్పుడు కూడా దయరాదు. అదేవిధంగా ప్రతి ఖాళీలో సీసీ కెమెరాలు ఉంటే మనకు ఎనీటైమ్ ఎవరు వచ్చేది పోయేది కనబడుతుంటుంది. కాబట్టి మనం దొంగతనం వేసేవాడిని గుర్తించే విధంగా ఉంటుంది, పోలీస్ సహకారం ఉంటుంది. కాబట్టి ఉపాపల్లి టౌన్లో ప్రతి ఒక్క కాలనీలో కూడా అందరూ సీసీ కెమెరాలు పెట్టుకోవాలని ప్రజలకు మరియు కౌన్సిలర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్నారు కదా పోలీస్ సార్ ఏం చెప్పిండో, మనం ఏటన్నా పోతే గిసొంటి దొంగ ఎదవలు మోపైతారు కాబట్టి అందుకే అందరూ సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్తాండు. ఊరికి పోయేటప్పుడు విలువైన వస్తువులుంటే చుట్టాలకో తెలిసినోళ్ళకో ఇచ్చిపోండ్రు అని చెప్తాండు. ఇక మన ఇల్లు దొంగల పాలు కాకుండా ఉండాలంటే సార్ చెప్పినట్టుగా చేయరు మరి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో రైతులు ధర్నా చేసిరుల్లా. వర్షాలతోని దెబ్బతిన్న చెరువులను 3 నెలల నుంచి బాగు చేస్తలేరని, ఇప్పటికైనా బాగు చేసి మా పంట పొలాలకు నీళ్లు వచ్చినట్టు చేయాలని గప్పటిదాకా ధర్నా చేస్తామంటున్నారు రైతులు. ప్రతి ఒక్క రైతు చూస్తుండు మనం ఏం చేద్దాం ఏంది, మరి పొలాల కోతలు అయిపోయినాయి, నాట్లేసే నాట్లు దాన్ని మోసుకునే ఇప్పం ఖర్చింది, ఇప్పం దాటిపోయేటట్టుంది. వాళ్ళు అంటూరు పేపర్లకే పరిమితం తమ రైతులు తప్ప వాళ్ళు ఎన్నడూ కూడా సరే ఇంకొక నాన్ను మోసుకోరు, ఇక మేము నీళ్ళు ఇస్తాం, మీరు నాన్ను తెచ్చి పోసుకోరాని అంటారు అనాలి అని మేము ఒకటే ఏంటంటే ఒత్తిడి తీసుకురావడానికి మాకు. ఎందుకంటే ఇప్పుడు మీరు కనీసం ఇప్పుడు మీరు రోల్నావు ప్రాజెక్ట్ మొత్తానికి మొత్తం ఇప్పుడు కంప్లీట్ కాకుండా వచ్చే వర్షాకాలం వరకు కంప్లీట్ చేయదు కానీ ఇప్పుడు ఈసారి నీటి మళ్లింపు అంటే ఇప్పుడు నార్లకు ఈ ప్రాంతం అంటే ఇప్పుడు ఈ ధనంపూరి ఈ బీర్పూర్ మండలాల ఉన్న రైతులకు ఒకటి భరోసా ఇచ్చి ఆ ఎస్ఆర్ఎస్పీ నీటి అనేది అందించాలని మీ ద్వారా కోరుతున్నాం. చెరువులన్నీ కట్టి దీనని ఏరి 5-6 నెలలు అవుతుంది ఇప్పుడు చెరువు కట్టది. దానికి ఇక్కడ మట్టి వచ్చిన లేడు, ఏదో బాయిలు ఉన్నాయని చెప్పి ఆపది పడి బాయిలు ఓడుకుంటే ఆ బాయిలలో నీళ్లు కూడా అడగట్టిపోతున్నాయి. ఇప్పుడు ఏసంగి అయితే ఇంకా ఆయన తరుకులు ఉండే ఇబ్బంది దాదాపు కూడా లేవు. అదే ఇక్కడ చేసిరంటే మాకు ఈశ్వర్ కపిలేశ్వర్ ఫోన్ చేసిండు అని చెరువులు మొత్తం బంద్ చేసుకుంటే జయనగర్ రాజధాని తీసుకుపోతారు వీళ్ళు ఎక్కడికక్కడికి. ఇప్పుడు ఆ కపిలేశ్వర్కు ఎక్కడికి వేయండి, మంత్రి లేడు, ఇదివరకు ఈ ఎమ్మెల్యే లేడు. ఎమ్మెల్యే మంత్రి ఎక్కడతాడు, ఊరవతలు కడకడతాడు. కడకొచ్చి నేను పోతున్నాంటే గాలి 10 మంది టీఆర్ఎస్లు ఉంటారు. టీఆర్ఎస్లు సపోర్ట్ ఓట్లు అవతల పడతారు తప్ప రైతుల దగ్గర ఖర్చు లేడు, రైతుల సమస్య తెచ్చుకుని లేదు. కాకపోతే ఈ ఇప్పుడు ఈ కనీసం ఒక నెల రోజులన్నా ఇది చేస్తుంటే చెరువు చేస్తే తాగడానికి నీళ్ళన్నీ వస్తాయి. ఇప్పుడు దాన్ని మరమ్మతులు చేస్తే చిన్న చిన్న పండించుకుంటే దూరం ఉన్న వాళ్ళకన్నా చెరువులు నింపు కూడా. దేశంలోని సిల్లి సీఎంగా కేసీఆర్ సార్ మిగిలిపోయింది అంటాడు ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న. స్వంత బిడ్డని గట్లనే ఎమ్మెల్యేను అమ్ముకునే స్థితి కేసీఆర్ సార్కు వచ్చిందన్నాడు. అసలు కవితను ఎవరైనా కొంటారా? ఒకవేళ కొంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అన్నాడు అన్న. అన్నయ్య అలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. ఇంకా ఏమన్నాడు ఈనుల్లి? కవితను కొనుక్కొని కేటీఆర్ కొనుక్కొని మేమేం చేసుకోవాలనే పనికిమాల బ్యాచ్. కవిత మల్లికార్జున్ ఖర్గే ఫోన్ చేసింది. కవిత
ఆమెను తీసుకపోలే కదా. నేను అద్దానన్నా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చే దాంట్లో కార్యక్రమంలో బిడ్డను ఎందుకు తీసుకురాలి, సంతోషరావును ఎందుకు తీసుకురాలి? తీసుకురాకపోతే ఆమె అలిగింది. తెల్లాలి మల్లికార్జున ఖర్గేకి ఫోన్ చేసింది. అలా కాంగ్రెస్ పార్టీ జాతీయ సీనియర్ ఆఫీస్ బేరర్ నాకు ఫోన్ చేసిండు. అగో మీ దోస్తు మా ఖర్గే సార్కి ఫోన్ చేసింది, మా కాబోయే అధ్యక్షుడికి ఫోన్ చేసింది, కాంగ్రెస్లో కత్తదాట అన్నది. సార్ అన్ని ఉట్టి మాటలు అయ్యని భయపెట్టిస్తున్నానని చెప్పి అది ఆయన ఆమె ఫోన్ చేసినట్టు వాళ్ళ అయ్యకి లీక్ ఇచ్చింది. వాళ్ళ అయ్య లాగుదాడిసింది. మా ములాయం సింగ్ యాదవ్ చనిపోతే ఆయనకి నివాళులు అర్పిస్తానికి సంకలేసుకొని పోయిండు. ఆ పోయేటప్పుడు మెట్లెక్కేటప్పుడు కూడా ఫ్లైట్ మెట్లే పక్కకే ఉంచుకున్నాడు ఫోటోలలో పడాలని. ప్రజల సమస్యలు డైవర్ట్ చేయనీకే పైసలు పట్టిస్తాడు. ఈడే పంపుతాడు పైసలు, వాన్ పోలీసు వాళ్ళని పంపుతాడు, వాన్ కారే ఉంటుంది, ఆ పోయి పడతాడు, డబ్బా ఛానల్ కొనుని అదే చూపిస్తూ ఉంటుంది. వాడు మనుషులే పోతారు ఆ పనికి. మా స్వామి ఎవరు, వాళ్ళు ఎవరు? అక్కడ కూర్చున్న నలుగురు ఎమ్మెల్యేలు సెకండ్ హ్యాండ్ వాళ్ళు, వాళ్ళని వీళ్ళు కొంటున్నారట. అదట బీజేపీ మాకు ఏం సంబంధమే? కవితని కొంటుంది కానీ ఓడుకుంటానే కవిత బీజేపీలో ఆయన సస్పెండ్ చేద్దాం. కవితను వాళ్ళని కొట్టడానే ఆయన ఇమీడియట్గా సస్పెండ్. బండి సంజయ్ గారి డిమాండ్ నేను, నడ్డ గారి మీద డిమాండ్ కవితను వాళ్ళని కొంటే ఆయన బయట పెట్టమను సస్పెండ్ చేయమని చెప్తాం. తెలంగాణ వచ్చినాకనే రెవెన్యూ వ్యవస్థ మొత్తం ఆగమైందంటాడు కాంగ్రెస్ కిసాన్ సెల్ లీడర్ కోదండరెడ్డి అన్న. గట్లనే సీఎం కేసీఆర్ సారు సర్వే చేసిందని చెప్పి పైసలు తెచ్చుకున్నాడు, కానీ ఒక్క ఎకరం సుత సర్వే చేయలేదు అన్నాడు. అన్న ఇంకా ఏమన్నాడు ఎన్నుల్లి? భూముల రికార్డులు చాలా కీలకమైనవి. రెవెన్యూ వ్యవస్థ అతి కీలకమైన వ్యవస్థ. దీన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంచెలంచెలుగా డిపార్ట్మెంట్నే పూర్తిగా నిర్వీర్యం చేసి చివరికి చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా అధికారాలు లేకుండా ఈ ప్రభుత్వం చేసింది. దేశంలో భూముల రికార్డులు సరిచేయాలి, సర్వేలు చేసి భూమి టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలనేది ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉద్దేశం. దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో డబ్బులు తెచ్చుకున్నాడు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి, కానీ ఇక్కడ ఒక గజము కూడా ఒక ఎకరం కూడా ఇప్పటి వరకు సర్వే చేయలే. మీరు మీ పూర్వీకులు సంపాదించుకున్న భూమి కూడా ఇప్పటి వరకు మీ ఖాతాలో ఎక్కలే. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ ఒక రైతుకు సంబంధించిన సరిహద్దులు కూడా ఈ పట్టాదారు పుస్తకంలో నమోదు చేస్తున్నారు. భూముల సర్వేకి వస్తే ముఖ్యమంత్రి గారు ఆపద వచ్చినప్పుడల్లా మాట్లాడండి, ఏమన్నాడు? మీరు తొందరగా కొన్ని యూనిట్లను సర్వే చేయమన్నాడు. అందులో గజ్వేల్ కూడా పెట్టిండు. 80 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పించుకున్నాడు, అవి ఎక్కడ పెట్టిండో తెలియదు. ఇప్పటి వరకు సర్వే జరగలేదు, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలే. టైటిల్ గ్యారంటీ చట్టం అయితే అసలు దాన్ని ఊసే లేదు. చాలా రోజుల తర్వాత కే పాలనకు అనిపించి అన్న అభిమానులను గట్లే రాజకీయ నాయకులను అమీర్పేటలో మీటింగ్ కు రమ్మని చెప్తాడు. మరి అన్న ఇంకా ఏమన్నాడంటే, ఫ్రెండ్స్, మీలో చాలామంది రోజు అమీర్పేట హైదరాబాద్ ఆఫీస్కి వస్తున్నారు, అందరినీ అట్లా కలడం ఇబ్బంది గనుక మీరు ఈ మెసేజ్ షేర్ చేసి ప్రజాశాంతి పార్టీ ఫుల్లీ యాక్టివ్ అయ్యింది, మీ జిల్లాలో, మీ నియోజకవర్గంలో, మీ మండలంలో యాక్టివ్గా పనిచేస్తామని చాలామంది కాల్ చేస్తున్నారు. కనుక మీరు అలాంటి వారు శనివారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు నన్ను కలవడానికి 382 అప్రజిత కాలనీ అమీర్పేట రండి. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మనం కలిసి రక్షించాలి. పిల్లి మీద గోడ మీద పిల్లిలాగా మనం వాచ్ చేసి వెయిట్ చేయకూడదు. ఇప్పుడున్న పార్టీలు బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు దేశాన్ని సంపూర్ణంగా నాశనం చేసేసాయి, రాష్ట్రాన్ని సంపూర్ణంగా నాశనం చేసేసాయి. అన్ని పార్టీలు 100,00,000 కోట్లు అప్పు చేసేసాయి. దాదాపు తెలంగాణలో 80,00,000 మంది నిరుద్యోగులు, ఇంక్లూడింగ్ 10th ఫెయిల్డ్ వాళ్ళు చూసుకుంటే 4 కోట్లలో
ఆరు కోట్ల ఆంధ్రుల్లో ఒక కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. కోట్ల కుటుంబాలకి తిండి కూడా లేదు. గివి మరి ఈ ఆడు లచ్చక ముచ్చట్లు ఇంకిని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా అంతరుకుంటా మరి. Thank you.